ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ನಾಯಕತ್ವ ವಾದಿಲಾಯಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ನಾಯಕತ್ವ ವಾದಿಲಾಯಿ ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ್ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ ಮೀಡಿಯಾ ಮಿತ್ರರಲ್ಲರೂ ಕೂಡ ಶುಭೋದಯ గత అనేక సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది ఆశాభావులు ఉన్నారు మరి నిన్న వారందరికీ కూడా లక్కీ టిప్ ద్వారా లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ప్రకటన తిమ్మారావు గారి సమక్షంలో జరుగుతుందని ప్రకటన వచ్చింది నిన్న అనేక మంది ఆశావాహులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జమ అవడం జరిగింది కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పెరచడం కోసం మాత్రమే జరిగినటువంటి ఈ ప్రక్రియ కనబడతా ఉంది దాదాపు 2600 ఇండ్లు కోసం జరిగినటువంటి ప్రక్రియల 17% ఎస్టీలకు 6% ఎస్టీలకు 12% మైనారిటీస్కి మరి అదేవిధంగా మిగిలిన పన్ని కూడా జనరల్ కేటగిరీలో లక్కీ డిప్ ద్వారా తీయాల్సినటువంటి అవసరం ఉండే కానీ మొదటి ప్రాధాన్యతగా మైనారిటీ వర్గానికి సంబంధించి దాదాపు 300 లక్కీ డిప్ ద్వారా తీయడం జరిగింది తర్వాత రానటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు గొడవ చేయడం వల్ల వాళ్ళని కూడా మరి జనరల్ కేటగిరీలో కలపాలనే ఒక కుట్రతో మళ్ళీ ఈ ప్రక్రియను 2 రోజులు వాయిదా వేసిండ్రు ఈ ప్రభుత్వం ఈ యొక్క అధికారులు మరి ఎందుకు ఏదైతే ప్రణాళిక చేశారో ముందు ఏదైతే ప్రకటించారో ఆ విధంగా చేయకుండా ఎందుకు ఆపాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను పుట్ట కోసమే నిన్న దీనిని వ్యతిరేకించి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది ఆశావాహులు మరి రోడ్డు మీద వచ్చి బైఠాయిస్తే పోలీసుల వలనను బెదిరియడం అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా డిస్పర్స్ అయ్యే వరకు మమ్మల్ని స్టేషన్లో ఉంచుకోవడం జరిగింది మరి ఇది మొత్తం కూడా ఈ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఎలిజిబిలిటీ ప్రక్రియ దాదాపు 3400 మంది ఎలిజిబిలిటీ ఉంటే 1200 మంది మైనారిటీ సంబంధించిన వాళ్ళే ఎలిజిబిలిటీ వచ్చారు ఈ ఎలిజిబిలిటీ ప్రక్రియ చూసుకుంటే మరి గత 8 సంవత్సరాలలో రేషన్ కార్డ్స్ అడపాటు ఆడపా ఏదో ఒకసారి తూతూ భద్రంగా ఇచ్చారే తప్ప దాదాపు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలే అనేక మంది ఎలిజిబిలిటీ ఉండి కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ రానటువంటి పరిస్థితి మనం చూసినాం వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటికి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి లేనటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఏ విధంగా ఈ ఎలిజిబిలిటీ ప్రక్రియ చేశారు సంపన్నులైన వారు కూడా గృహాలు వచ్చినట్టు చెప్తా ఉన్నారు వచ్చాక కూడా లక్కీ డిప్ ద్వారా వచ్చాక కూడా మేము ఎంక్వైరీ చేసి ఒకవేళ ఇల్లు ఉంటే ఆ ఇల్లును
रुद्देस्ट मो प्रकट असल प्रक्रिया जरग्न कटे मुदे कमटी वैसी इंतन इसम मरी चुड़ मूड कमटी द्वारा मुदे निर्णय अवसर उ क्रोत रेषन कार्ड के अनेक रकल रूलस कटोर पात रेषन कार्ड एलिजिबिटी एमो चाल ईजी अटन कमटी आया अवसर उ मैं अदे विधा चिकित्स मन चूस्त केवल अदिकारे यह अधिकार यंत्रांग अंदर अधिकार पार्टी की पूर्ति अनकूल व्यवहार जगीत्याल प्रजल्लो मुस्लिम्स हिंदू इतर अंदर मैनारटी वर्ग कल मेल अनेक समाचार इकनी डिपार्टमेंट मरी कोई प्लेसेस सेंसिटिव प्लेसेस दीनकन लांटे प्लेसेस हिंदू पंडगल संदर्भंग विनायक निमज्जन कावच्छु बतकम्म पंडग कावच्छु शिवाजी शोभायात्र कावच्छु वीर हनुमान विजयात्र कावच्छु चिवरिकी 15 आगस्ट रातु जेंडा कूडा एगिरेलटुवंटि परिस्थिति दानि ओक सेंसिटिव प्लेस अनि चेप्पि अक्कड तैयार जी इन डिपार्टमेंट दृष्टि मन अंदर दृष्टि सेंसिटिव प्लेस मरी नूकापल्ली मरी माइनॉरिटी वर्ग वालसमें ड्राजे व्यवहार अड़ा सेंसिटिव प्लेस तैयार प्रयत्न चेस्ट सदर्भ में अड़ता एना प्रक्रिया इलेक्शन स्टंट मतमे गत रेल पद रेल पद्धन वाई रेल पदेआर गुड़ मंत्री उटीआर गूकपल्ली नाग वेल वरवे को फौंडेशन स्टोर वैसे रेल पद्धन एलक्षन लाइन पूर्ति रोज वरकू मल्ले रेल इवे रेल उन्म मन इन मल्ले एलक्षन इयर इपड़ हड़ावड़ निर्माण से इच्छे प्रयत्न चस्ता प्रधानमंत्री आवास योजना पथकम कैनी वाली इल्लु कट्टिंचे संकल्पंतो मन चुट्टुपक्कल अन्नी राष्ट्राल वारु लक्षल इल्लु निर्माण चेसुकुंटा उंटे मन मात्रं मन राष्ट्रंलो कनीसं ओक 20-30 वेलु इल्लु कूडा कट्टलेनेटि परिस्थितुलु मनं अर्थं चेसुकोवच्चु इलेक्षन्स वच्चिनप्पुडु मात्रमे ई राष्ट्र प्रभुत्वं ई डबल बेड्रूम पथकं कींद अडावडि चेस्ता उन्नारु నేను అధికారులకు చాలా స్పష్టంగా అధికారులతో నేను చెప్పదల్చుకున్నాను ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా చెప్పదల్చుకున్నాను ఒక ప్రణాళిక చేసిన తర్వాత ఒక ఏ విధమైన రిజర్వేషన్స్ ఉంటాయి అని ప్రకటించిన తర్వాత ఏ విధంగా డ్రా చేస్తామని చెప్పి ఒక ప్రణాళిక చేసిన తర్వాత అధికారులు దాని ప్రకారమే చేయాలి మైనారిటీ సోదరులు గొడవ చేశారని వాళ్ళని తీసుకొచ్చి జనరల్ కేటగిరీలో కలపడానికి ప్రయత్నం చేస్తే మేము ఊరుపోము చివరి వరకు పోరాటం చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ప్రకటించినట్టుగానే ఐజి టీజిగా జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న ప్రకటించినప్పుడు ఆల్రెడీ 300 లబ్ధిదారులకు ఏదైతే అనౌన్స్ చేశారో వాళ్ళే కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించారు ఇది ఒక కుట్ర మాత్రమే
మరి వాళ్ళందర్ని తీసుకొచ్చి జనరల్ క్యాటర్ కలపడం జరుగుతున్న కుట్ర దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం జై హింద్ భారత్ మాతా కీ జై